వేణుదేవి వెంకటమ్మ నా కామెంట్స్ చంద్రబాబు అవినితికి పాల్పన్నట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి జైల్లోకి వెళ్ళారు తెదేపా నాయకులు చంద్రబాబుని అక్రమంగా జైల్లో పెట్టారండం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబుకి రిమాండ్ విధించిన న్యాయమూర్తి హిమబిందుని తమ బంధువు అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు న్యాయమూర్తి హిమబిందుకి మాకు ఎటువంటి బంధుత్వం లేదు న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వారిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని అన్నారు ఆ తప్పు చేసాడని చెప్పి ప్రూవ్ అయితే ముందు కస్టడీ కస్టడీ నుంచి జైల్లోకి వెళ్ళటం తర్వాత కోర్టులో కేసు విచారణ జరగటం అది దోష నిర్దోష అనేటువంటి చిత్త చివరిగా న్యాయస్థానాల్లో తేలుతుంది ఇన్వెస్టిగేషన్లో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అవినీతికి పాల్పడ్డాడు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని తన సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు తన సంపదను పెంచుకున్నాడు అనేటువంటిది సిట్ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలింది అది కాదు తేలలేదు 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 అని చెప్పేసి అంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికేటటువంటి కొన్ని పార్టీలు ఈ క్రమంలో ఈ సందర్భాలన్నింటిని కూడా మనం పర్యవసానం చేసుకుని రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఓ తండోప తండాలుగా రోడ్ల మీదకి వచ్చేస్తారు రాష్ట్రాన్ని పరిపాలన దిగ్బంధం చేస్తారు దీని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ని కూడాను వారి యొక్క సానుభూతిగా మరల్చుకోవచ్చు అనే ఏదో తాటా తంటలు పడ్డారు కానీ ఎక్కడా కూడా ప్రజల వైపు నుంచి ఆ స్పందన లేదు ఆ సానుభూతి లేదు దాంట్లో ఒక్కసారిగా నిరాశ నిస్పృహలో గురైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ బాలకృష్ణ గారిని తెర ముందు పెట్టారు ఎందుకంటే పాప ఆయన సినిమా యాక్టర్ కాస్త సొంత ఫాలోయింగ్ ఉంటారు కాబట్టి నేను వస్తున్నాను రేపు నుంచి రోడ్ల మీదకి పొడి చేస్తాను చించేస్తానని చెప్పి అంటున్నాడు పాప మరి ఆయన ఏ మేరకు పొడుస్తాడో చించుతాడో తర్వాత విషయం బాలకృష్ణ గారు నేను మాట్లాడుతూ ఆనాడు జగన్ గారిని కొంతమంది 16 నెలలు జైల్లో పెట్టారు కాబట్టి ఏ తప్పు చేయకపోయినా మా బావగారిని జైల్లో పెట్టించారని చెప్పిన ప్రస్తావన చేశారు అది చాలా తప్పుడు స్టేట్మెంట్ కారణం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కోట్లాది రూపాయల ప్రజాధనం తన సొంత కంపెనీల్లోకి జమ చేసుకున్నాడు అనేటువంటి విచారణలో స్పష్టంగా ఆధారాలతో సహా ప్రూవ్ అయినటువంటి పరిస్థితి దాని పర్యవసానంగా అరెస్ట్ చేశారు కానీ ఆనాడు ఏ సందర్భంలో ఎక్కడ ఒక సంతకం కానీ ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా ఆనాడు జగన్ గారు కావచ్చు మేము కావచ్చు మరి కొంతమందిని ఆ రోజు కష్టంలో తీసుకోవడం జరిగింది అసలు ఆ ప్రతి పూర్తిగా కుట్రపూరితమైనటువంటి ప్రేరేపితమైనటువంటి సంఘటనలు ఆ రోజు జరిగినాయి ఇవాళ పూర్తిగా చంద్రబాబు తప్పు చేశాడని చెప్పి నిర్ధారణైనటువంటి కేసు ఇది దాన్ని దీన్ని కంపారిజన్ చేసి మాట్లాడటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులకు తగదు సందర్భం సొంతన లేనటువంటి ప్రస్తావనలు అవన్నీ కూడా దయచేసి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ మీరు ఖండిస్తున్నారు అంటే మీరు దొంగలకు సమర్థిస్తున్నారు అవినీతిని సమర్థిస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని తన సంపదగా మలుచుకుని తప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడిని మీరు సమర్థించడం సరైనది కానే కాదు మీ నాయకుడైతే అవ్వచ్చు మీకు మీరు పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు సమర్థించారు దాన్ని ఎవరు తప్పట్టరు కానీ ఆయన తప్పు చేయలేదు అని మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు ఆయన తప్పు చేసేది స్పష్టంగా నిర్ధారణ అయింది ఆ దిశగానే ఈ పర్యవసానాలు దాంతోపాటుగా సీరియల్ కేసులు రెడీగా ఉన్నాయి రాజధాని పేరుతోటి నువ్వు చేసినటువంటి అక్రమాలు కానీ అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టడానికి ఎక్విజేషన్ ల్యాండ్ ఎక్విజేషన్ దగ్గర నుంచి ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి లావాదేవీలు కానీ ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలు కానీ అన్నింటిలో కూడాను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ తోటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది రెండో కేసు రెడీగా ఉంది సీరియల్ అది అయిన తర్వాత వరుసనే వస్తాయి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేటువంటిది ఈ యొక్క పర్యవసానాన్ని బట్టి అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు నిన్న కేసు ఏదో జడ్జిమెంట్ జడ్జి గారు హిమబిందు గారు కేసు యొక్క పూర్వపరాలను బట్టి సిట్ సమర్పించినటువంటి
ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ను బట్టి న్యాయమూర్తి ఆయన రిమైండ్ విధిస్తే ఆ న్యాయమూర్తి హిమబిందు గారిని మా బంధువు అని చెప్పి లేదంటే మా మేనగోడలు మోపిదేవి గారి మేనగోడలు అని చెప్పి ఈ విధంగా తీసుకొచ్చి మరి మాకు బంధుత్వాన్ని కలిపి మోపిదేవి గారి బంధువు కాబట్టి కావాలనే చంద్రబాబు నాయుడు గారిని రిమైండ్ పెట్టి పంపించారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆలోచన భావన వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా టీమ్స్ లో ఈ ప్రస్తావన వైరల్ అవటం అనేటువంటి దాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ జడ్జి గారు కానీ మాకు కానీ ఏ విధమైనటువంటి బంధుత్వం కానీ ఎలాంటి ఇది లేనే లేదు. దీన్ని ఈ విధంగా అన్వయించడమైనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో దేశకి నేత అయినట్టు ఆయన జాతీయ స్థాయిలో విపరీతమైన మద్దతు ఉన్నట్టు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కాళ్ళు గడ్డాలు పట్టుకుని కొంతమంది నాయకుల చేత సానుభూతి ప్రవచనాలు చేయిస్తున్నారు. సానుభూతి ప్రవచనాల ద్వారా కానీ సానుభూతి కార్యక్రమాల ద్వారా కానీ లేదంటే తీర్పు ఇచ్చిన జడ్జికి మాకో లేదా వైఎస్ఆర్సీపీ నాయకులకు బంధుత్వం ఉందని కానీ ఈ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి మీరు ఏ సానుభూతి పొందాలన్నా కూడాను అది ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేనే లేరు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి జైల్లోకి వెళ్ళాడని చెప్పినటువంటిది ప్రజల యొక్క ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఉండబట్టే వాళ్ళు ఊహించిన స్థాయిలో వారికి మద్దతు కానీ సానుభూతి కానీ లభించలేదంటే వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడమని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ఒక బోగస్ సంస్థను క్రియేట్ చేసి సీమెన్స్ అనే సంస్థని దాని ద్వారా సుమారుగా 370 కోట్ల రూపాయల పైచిలకు ప్రభుత్వ ధనాన్ని తనకు సంబంధించినటువంటి బినామీ కంపెనీల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవటం, అందులో సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు ఎప్పుడో 2018లో ఆయన అధికారంలో ఉన్నప్పుడే దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేసి ఒక నోటీస్ ఇవ్వటం, తదంతా జరిగిన పరిణామాలన్నిటి యొక్క పర్యవసానం ఏం జరిగిందంటే